अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद कलीम प्रेस ऑफ इंडिया की जानिब से आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबरें। नमस्ते नमस्ते कृष्ण। ఎండుట్లో మనకు సీసీటీవీ కెమెరాలు పోతున్నప్పుడు బండ్లలో పల్సర్ బండి మీద పోతున్నప్పుడు మనకు కెమెరా దొరికింది, బట్ బండి నంబర్ కూడా దొరకలే. అట్లా వన్ బై వన్ బై వన్ బై మొత్తం ఒక టూ డేస్ మొత్తం దాన్ని రౌండప్ చేసి ఆ ఎన్రూట్ కెమెరాస్ అన్ని కూడా వెరిఫై చేయడం వల్ల ఈ క్లూ లాస్ట్ మనకు దొరికింది. ముఖ్యంగా గచ్చగోలు ఏరియా, కొండాపూర్ రైట్ సైడ్, ప్లస్ ఇదే విధంగా మియాపూర్, కృష్ణదేవ కాలనీ, హెచ్ఐజి, మధ్యమూడ ఏరియాలో ఈ దొంగతనాలు ప్రివెంట్ కాబట్టి ఈ సిబ్బంది అందరికి కూడా రివార్డ్స్ కోసం కమిషనర్ పోలీస్ సైబరాజ్ గారికి రాస్తాము. బట్ ముఖ్యంగా ఈ ప్రసన్న కుమార్ గారు ఈ కేసును డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకి వాళ్లే ముందొచ్చి నేను కూడా నా వంతుగా మీరు పోలీసు వాళ్ళు చాలా సాయం చేసి ఇమీడియట్ గా ఓన్లీ సీసీటీవీ కెమెరా ద్వారానే మీరు డిటెక్ట్ చేయగలను కాబట్టి నేను కూడా నా వంతుగా సీసీటీవీ కెమెరాలకి డొనేట్ చేస్తానని చెప్పి ఆయన 1 లక్ చెక్ కూడా ఇప్పుడు మనకి ఇవ్వబోతున్నాడు. బట్ ముఖ్యంగా పబ్లిక్ మేము అపీల్ చేసేది ఏంటంటే ఇట్లాంటి వాల్యుబుల్ గూడ్స్ ఏమైనా ఉంటే, బంగారం కానీ ఉంటే మీరు లాకర్లో పెట్టుకోండి. లేని పరిస్థితి ఉంటే మీరు మీ ఇంటికి కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే అదే రోజు మనకు క్లూ వచ్చేది. బట్ మా మీరు అక్కడ ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేవు, బట్ ఎన్ రూట్ లో ఉన్న రోడ్ల మీద ఉన్న మెయిన్ కెమెరాలని ఆ టైమింగ్స్ బట్టి ఒక కెమెరా నుంచి ఇంకొక కెమెరాకి ఆ ఒక్క బండిని ట్రేస్ అవుట్ చేయడం వల్ల మనకు ఈ క్లూస్ వచ్చి మా మియాపూర్ క్లూస్ టీము, అంటే ముఖ్యంగా క్రైమ్ టీము డిఎంఎస్ గారు చాలా బాగా పనిచేసి ఈ కేసును డిటెక్ట్ చేయడానికి ఈ ఇద్దరు నేరస్తులను కూడా పీడియాక్ లో బుక్ చేస్తున్నాము. మోర్ దెన్ 5 కేసెస్ చేసినారు ఇట్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్, కాబట్టి డెఫినెట్ గా నేను మీద పీడియాక్ చేస్తాను. ఎర్లీ అవర్స్ ఆదిత్యనగర్ లో మియాపూర్ క్రైమ్ టీము ఈ ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేరు మహమ్మద్ మొయిజ్, 26 ఇయర్స్, నేటివ్ ఆఫ్ రోడ్ నెంబర్ 5 దేవకొండ బస్తీ. 3 నెలల క్రితమే ఇక్కడ ఆదిత్యనగర్ లో ఉంటున్నాడు. రెండో వ్యక్తి మహమ్మద్ ఇబ్రాహీం, ఇతని ఏజ్ కూడా 24 ఇయర్స్. వీళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అఫెండర్స్, అంటే కొత్తగా దొంగతనాన్ని నవంబర్ 2020 నుంచి స్టార్ట్ చేసినారు. ఈ నవంబర్ 2020 మంత్ నుంచి మనకు లాస్ట్ అఫెన్స్ వచ్చేసి 18 జనవరి వరకు దాదాపుగా 6 హౌస్ బ్రేకింగ్స్ దొంగతనాలు చేశారు డే టైమ్. ముఖ్యంగా దీంట్లో 4 కేసులు గచ్చిబౌలి పోలీసులకు సంబంధించి, 2 కేసులు మియాపూర్ పోలీసులకు సంబంధించి. ముఖ్యంగా ఈ మియాపూర్ పోలీస్ సంబంధించిలో ఈ తల్లూరి ప్రసన్న కుమార్ అని చెప్పి వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజినెస్ పర్సన్స్, ఇంటికి మనకి హెచ్ఐజి మధ్యనగూడ ఉషోదయ కాలనీలో ఉంటారు వీళ్ళు. ఫేజ్ 2లో వాళ్ళ ఇంటికి లాక్ వేసి వాళ్ళు బిజినెస్ పరంగా కూపేటపల్లికి పోయినారు. మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకునే వాళ్ళకి వీళ్ళకు
బ్యాక్ సైడ్ నుంచి డోర్ లాక్ బ్రేక్ చేసి దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా బంగారం పోయింది. ఈ మెయిన్ గా ఈ కేసులో దాదాపుగా 32 తులాలు బంగారం ఈ ఒక్క కేసులోనే పోయింది. 30 తులాల వరకు తర్వాత సిల్వర్ ఒక 40 తులాల వరకు, దీంట్లో అమౌంట్ కూడా దాదాపు 100,000 రూపాయల వరకు పోయింది దీంట్లో. తర్వాత మిగతాది రాఘవేంద్ర కాలనీ సంబంధించి ఆర్టీఓ ఆఫీస్ కొండాపూర్కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియాలో గట్టిగోడ్ పోలీసులు 4 హౌజెస్ లో దొంగతనం చేసినారు. డిఫరెంట్ డేస్ లో మొత్తం 6 హౌస్ బ్రేకింగ్ కేసులు వీరిద్దరి వల్ల డిటెక్ట్ కాబట్టి, దీంట్లో ముఖ్యంగా ఫ్రెష్ అఫెన్స్ కాబట్టి మనకు ఇంతకుముందు పాత నేరస్తులకు సంబంధించి ఎటువంటి క్లూస్ లేవు. బట్ మెటిక్యులస్ గా మా క్రైమ్ టీమ్ శ్రీకాంత్, బాలాజీ అండ్ వెంకటేష్ ఇన్స్పెక్టర్, తర్వాత మహేష్ గౌడ్ డిఐ పర్యవేక్షణలో సూపర్వైజర్ కృష్ణప్రసాద్ ఏసీపీ నియాపూర్ గారి ఆధ్వర్యంలో టీంను ఫామ్ చేసి అసలు ఎటువంటి క్లూ లేని కేసుని డీటెయిల్ చేసినారు.